జేకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మన శరీరానికి పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోకపోతే ముందుగా జేకే టీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆరోగ్య సమస్యలు రావడం సహజమే. మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అన్ని భాగాలకు అందితే అవి సక్రమంగా పనిచేస్తాయి. పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా అవయవాలు బలంగా ఉంటాయి. వాటి విధులు అవి నిర్వహించుకుంటే మనకు ఆరోగ్య సమస్యలు రావు. వాటికి అందాల్సిన శక్తి అందకపోతే ఇబ్బందులు వస్తాయి. పోషకాహార లోపం వల్ల మనకు తిప్పలు ఏర్పడతాయి. తగిన స్థాయిలో విటమిన్లు లభించకపోతే కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తాయి. వాటిని దూరం చేసుకునేందుకు మనం కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడితే జుట్టు బలహీనంగా మారడం, గోర్లు విరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో మనం తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదంటే దీని ప్రభావం మనకు కష్టాలు తెస్తుంది. ఇంకా నోటిలో పుండ్లు వస్తాయి. నోటిపూత అని చెప్పే ఈ రకమైన పగుళ్ళు ఏర్పడతాయి. థైమిన్, రైబోఫ్లేవిన్, పైరుడాక్సిన్, ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. కొన్ని సమయాల్లో నోటిపుండ్లు పెద్ద సమస్యకు దారితీస్తాయి. విటమిన్లు సరిగా ఉత్పత్తి కాకపోతే చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. ఇది చాలామందిలో కనిపిస్తుంది. విటమిన్ లోపం వల్ల ఈ సమస్యలు రావచ్చు. అందుకే విటమిన్ సి లోపం లేకుండా ఉండాలంటే తగిన ఆహారాలు తీసుకుంటే మంచిది. దీని లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దంతాల సమస్యలకు ఇదే ప్రధాన కారణంగా నిలుస్తుంది. అందుకే విటమిన్ల లోపం లేకుండా పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకుంటే తక్షణమే పరిష్కారం లభిస్తుంది. దీనికి అందరూ జాగ్రత్తలు తీసుకుని విటమిన్ల లోపం ఉండకుండా చూసుకుంటేనే లాభం ఉంటుంది. విటమిన్ ఏ తక్కువగా ఉంటే కంటి చూపుపై ప్రభావం ఉంటుంది. రేచీకటి సమస్య రావడానికి కారణమవుతుంది. దీని నుంచి బయటపడటానికి ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. జింక్, నియాసిన్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్ తక్కువగా తీసుకోవడం వల్ల తలపై పొలుసులు, మచ్చలు ఏర్పడతాయి. కనుబొమ్మలు, చెవులు, కనురెప్పలు, ఛాతిపై పొలుసులు కనిపిస్తాయి. పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. దీంతో బలమైన ఆహారాలు తీసుకుని విటమిన్ల లోపం లేకుండా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికి నమస్కారం, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ.